నిజాంసాగర్ మండలంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారుల పాలట దౌర్జన్య బంద్గా మారిందని రాష్ట్ర బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజనుల రాజ్యాధికార యాత్రలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో రాజ్యాధికార యాత్ర కొనసాగించారు. వడ్డేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీలిజెండా అధికారంలోకి వచ్చి ప్రజలకు అరాచకం అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తామని తెలిపారు. మీరు దళిత బంధులు ఇస్తున్నది కేసీఆర్ అయ్యసొత్తు కాదు, మీ అయ్యసొత్తు కాదు, ప్రజల పైసలు. అది కూడా మీరు కమిషన్లు తీసుకొని ఇస్తున్నారు, అది కూడా వీళ్ళు డెవలప్ కావాలని ఇస్తలేరు. మీరు డెవలప్ అవుతున్నారు, మీ షోరూమ్ల ద్వారా డెవలప్ అవుతున్నారు, మీ బ్రోకర్ గిరి ద్వారా డెవలప్ అవుతున్నారు, రకరకాల దందాలు చేసి మీరు డెవలప్ అవుతున్నారు. కానీ పేద పిల్లల నోటికాడ కూటు తీసేస్తున్నారు, వాళ్ళ గుది బండలు తగిలిస్తున్నారు. మళ్ళీ దాని మీద ఉల్టా మీరు ఈ ప్రజలను భయపెట్టిస్తున్నారు. బిడ్డ రాబోయే రోజుల్లో ఊరుకునేది లేదు, దేనికంటే దానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా. విధంగా మరి బీబీసీ మీద బీజేపీ ప్రభుత్వం ఐటీ దాడులు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఈ 9 సంవత్సరాలుగా మరి గుర్తుకు రాని ఐటీ ఎగవేత ఇవాళ నరేంద్ర మోడీ మీద బీబీసీ వాళ్ళు డాక్యుమెంటరీ తీయంగానే 3 రోజులుగా ఐటీ సోదాలు చేస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి దృష్టి ఎక్కడుందో అర్థమవుతున్నది. మరి గుజరాత్లో 2002లో ముస్లింలను ఘోరంగా ఊచకోత కోసి ఆ వాస్తవాలను ప్రపంచ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిన బీబీసీని, వాస్తవాలతోనే చెప్పిన బీబీసీని ఇవాళ మరి ఐటీ శాఖ కానీ సిబిఐ ఈడీలతోనే భయపెట్టించడం అనేది పూర్తిగా అప్రజాస్వామికం. ఇవాళ ఆర్ఎస్ఎస్ సంస్థ అయిన పాంచజన్య, ఆర్ఎస్ఎస్ యొక్క న్యూస్ పేపర్ అయిన పాంచజన్య సుప్రీంకోర్టు మీద దాడి చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. అంటే మీకు అనుకూలంగా తీర్పు ఇస్తేనేమో న్యాయం ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని రాస్తారు, మీకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే మరి దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం పనులు జరగాలని చెప్తే వెంటనే మీకు కోపం వస్తున్నది. సో అందుకొరకు ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్యను నిషేధించాలి. బీబీసీ మీద దాడులు చేయడం కాదు, ముందు పాంచజన్యను తర్వాత ఆర్ఎస్ఎస్ ఈ విషప్రచారాన్ని సుప్రీంకోర్టు మీద చేస్తుందో ఆ విషప్రచారాన్ని చేసే ఆర్ఎస్ఎస్ పత్రికలన్నింటినీ కూడా నిషేధించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా.